బంగారం అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవిని పూజిస్తాం మనకి ధనము కావాలి బంగారము కావాలి అని మరి అంత బంగారం మనం తీసుకున్నప్పుడు ధరించాలి కదా బంగారం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుని ధరిస్తే ఇంకా బాగుంటుంది కదా బంగారం బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు బంగారం వేసుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత అందంగా తయారయ్యామనిపిస్తుందో అంత ఆరోగ్యం కూడా మరి రకరకాల ఆభరణాలు ఉంటాయి వడ్డానము వంకీలు నెక్లెస్లు గాజులు చైన్స్ లాంగ్ చైన్ షార్ట్ చైన్ పట్టీలు మెట్టిలు రింగ్స్ నల్ల పూసలు ఎన్నెన్నో ఆభరణాలు ఉంటాయి కదా మరి ఇవన్నీ మనకి అందంగా ఆనందంగా ఆహ్లాదంగా అండ్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇవన్నీ మనకు ఉపయోగిస్తాయి మరి మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్తే గోల్డ్ వలన వచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడా మనము చూసుకోవచ్చు రకరకాల ఆర్నమెంట్స్ బాడీ పార్ట్స్ అన్నిటికీ వేస్తాము బాడీ పార్ట్స్ అన్నీ హెల్దీగా ఉంటాయి మరి అట్లాంటి బంగారం గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి తప్పకుండా తెలుసుకోవాలి అందరూ బంగారాన్ని ధరించాలి ఈ రోజుల్లో బంగారాన్ని ఎవరు కూడా ఎక్కువగా కొనట్లేదు కొన్నది కూడా దాచిపెట్టుకుంటున్నారు భయంతో కానీ అట్లా కాకుండా మనము గనక బంగారు ఆభరణాలు ధరిస్తే రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని తెలిసినప్పుడు మనకి ఉన్న బంగారము ఎంత ఉంటే అంతే అదే వేసుకోవాలి ఆరోగ్యాన్ని మనము ఆనందించాలి అందరికీ నమస్తే దిస్ ఈజ్ జ్యోత్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈరోజు మన టాపిక్ ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇష్టమైనది ఏం టాపిక్ అది బంగారం బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కులమత భేదాలు లేకుండా స్త్రీ పురుషుల భేదం లేకుండా మనం ఏ కాలంలో ఉన్నాము ప్రాచీన కాలంలో ఉన్నాము మధ్యకాలంలో ఉన్నామా ఆధునిక యుగంలో ఉన్నాము ఈ కాలంతో కూడా ఏమీ పట్టింపు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడేది బంగారం ఈ బంగారం అనేది ప్రాచీన కాలం నుంచి కూడా అత్యంత అధిక ప్రాధాన్యత సంతరించుకున్న ఒక కాస్ట్లీ మెటల్ ఏ కాలంలో అయినా కూడా మన అందానికి వన్నె తెచ్చేది ఈ బంగారమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడతారు బంగారంతో బంగారు ఆభరణాలతోటి మన అందాన్ని పెంచుకోవాలని చూస్తారు మరి గోల్డ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పవర్ అండ్ వెల్త్ మనకి సోషల్ స్టేటస్లో కూడా మన దగ్గర ఎంత గోల్డ్ ఉంటే అంత స్టేటస్ మనకి ఉంటుంది అందరిలో గుర్తింపు ఉంటుంది వీళ్ళింత రిచ్ పర్సన్స్ వీళ్ళకి ఇంత మంచి స్టేటస్ ఉంది అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కూడా గోల్డ్ కారణం అవుతుంది మరి గోల్డ్కు ఉండే ఒక పర్టిక్యులర్ స్పెషల్ క్వాలిటీ ఏంటి అంటే ఇట్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది ఓవర్ ఆల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్ ఒక పర్సన్ను చక్కగా ఉండాలంటే అందంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఈ గోల్డ్ అనేది చాలా ఉపయోగిస్తుంది మరి దీంతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అందం మాత్రమే కాదు అందానికి మాత్రమే ప్రాధాన్యత కాదు బంగారం అంటే ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది మరి అట్లాంటి ఎన్నో మంచి మంచి విశేషాలు కనుక మనం చూడాలంటే తప్పకుండా టాపిక్లోకి వెళ్ళిపోవాల్సిందే ఈ గోల్డ్ అనేది ఒక సాఫ్ట్ మెటల్ ఎల్లో కలర్లో ఉంటుంది గ్లోయింగ్ మెరుస్తూ ఉంటుంది చాలా కాస్ట్లీ అంతేకాకుండా వెరీ వెరీ ఆస్పిషస్ ఆల్సో చాలా శుభప్రదమైందిగా కూడా మనం గుర్తిస్తాము ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా పెళ్లిళ్ళల్లో కానీ ఎట్లాంటి ఉత్సవాల్లో అయినా కూడా ఎట్లాంటి పండగల్లో అయినా కూడా బంగారం కొనాలి బంగారు ఆభరణాలు చేయించుకోవాలి అంటే అత్యంత ఆసక్తి చూపిస్తాము చాలా శుభప్రదమైందిగా కూడా మనము ఫీల్ అవుతాము సో ముఖ్యంగా మనము అందానికి మాత్రమే కాదనుకున్నట్టుగా ఆరోగ్యానికి కూడా ఈ బంగారం అనేది చాలా చక్కగా మనకి తోడ్పడుతుంది మరి అట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ మంచి మంచి యూజెస్ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకోవడం వలన బంగారు ఆభరణాలు ధరించడం వలన దిస్ గోల్డ్ డైలేట్స్ టిష్యూస్ ఇన్ ద బాడీ బాడీలో ఉండే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది రక్త ప్రసరణని చక్కగా వచ్చేటట్లుగా చేస్తుంది దాంతో మనకి ఏ ప్రాబ్లం అయినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతేనే వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటే మనకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు మనము ఏ బాడీ పార్ట్కి ఆర్నమెంట్ వేసుకున్నామో ఆ ఆర్నమెంట్ నుంచి మంచి ఆక్సిజన్ కూడా బాడీకి అందుతుందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తుంది సపోజ్ బ్యాంగిల్స్ వేసుకున్నాము ఈ బ్యాంగిల్ ద్వారా మణికట్టుకి మంచి ఉపయోగం జరుగుతుంది మెళ్ళో హారాలు వేసుకున్నాము ఈ హారాల ద్వారా మన మెడ ప్రాంతానికి మంచి జరుగుతుంది కాళ్ళకి పట్టీలు పెట్టుకున్నాము వాటి ద్వారా మణి కాళ్ళ దగ్గర మంచి ప్రసరణ జరిగి మంచి ఆరోగ్యం ఉంటుంది ఇట్లాగా మనం ఏ బాడీ పార్ట్కి గనక గోల్డ్ ఆర్నమెంట్ని ధరిస్తే ఆ బాడీ పార్ట్ చక్కగా పనిచేస్తుంది అని తెలుస్తుంది మనకి ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే వడ్డాణం పెట్టుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది అని కూడా తెలుస్తుంది బంగారుపు వడ్డాణము నడుముకి పెట్టుకోవడం వలన కడుపులో ఉండే బిడ్డకి కూడా అది మేలు చేస్తుంది అనే అంశాన్ని మనము తప్పకుండా గమనించాలి సో ఈ బంగారు ఆభరణాలు ధరించడం ద్వారా మంచి ఆక్సిజన్ అందుతుంది రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది కాబట్టి ఏ వ్యాధులు కూడా మన దరికి చేరకుండా చూసుకుంటాము దరికి రావడానికి భయపడతాయి గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకోవడం వలన బాడీ చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది మనం పూర్వకాలంలో చూసుకుంటే రాజులు రాణులు అందరూ కూడా ఎన్నో ఆభరణాలు వేసుకునేవాళ్ళు తల మీద కిరీటం పెట్టుకునేవాళ్ళు మెళ్ళో కంటెలు ఆభరణాలు ఎన్నో వేసుకునేవాళ్ళు గాజులు కూడా చేతి నిండా వేసుకునేవాళ్ళు వీటన్నిటి వలన వాళ్ళు అందంగా ఉండడం మాత్రమే కాకుండా చాలా ఆరోగ్యకరంగా కూడా ఉన్నారని మనకి తెలుస్తుంది రాజులు రాణులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు రిచ్ పీపుల్ ధనవంతులు మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి తెలిసినట్లుగా వాళ్ళకి లభించినట్లుగా వాళ్ళు కొనుగోలు చేసే విధంగా బంగారాన్ని అమర్చుకుని ఆ బంగారాన్ని శరీరం మీద ధరించేవారు ఇదివరకు ఈ రోజుల్లో బంగారం కాస్ట్ ఎక్కువ కావడం వలన అనుకోండి దొంగతనాల బాధ వలన అనుకోండి గోల్డ్ ఆర్నమెంట్స్ యూజ్ చేయడము చాలా తగ్గిపోతుంది శరీరానికి మంచి మెరుపు ఇస్తుంది చర్మానికి మంచి మెరుపు ఇస్తుంది గోల్డ్ స్కిన్కి టచ్ కావడం వలన రకరకాల చర్మ వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది ఏదైనా కూడా ఒక వ్యాధి ఉంటే దాన్ని నయం చేసే గుణము కూడా గోల్డ్కి ఉంది అని మనకి తెలుస్తుంది స్కిన్ డిసీజెస్ రావు ఆథ్రైటిస్ ప్రాబ్లం నుంచి కూడా మనకి రక్షణ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉండడం వలన బాడీలో అన్ని పార్ట్స్ అన్ని సెల్స్కి మంచి ఆక్సిజన్ అంది హెల్దీగా ఉంటాము చైన్స్ బ్యాంగిల్స్ ఇట్లాంటి రకరకాల ఆభరణాలు వేసుకోవడం వలన మనకి ఎంతో మంచి ఉపయోగం కలుగుతుంది రక్త ప్రసరణ సరిగ్గా ఉండటం వలన అనేక వ్యాధుల నుంచి మనకి నివారణ లభిస్తుంది అంతేకాకుండా బాడీ టెంపరేచర్ని కంట్రోల్డ్గా ఉండేటట్టుగా చేస్తుంది మన శరీరానికి ఎంత ఉష్ణోగ్రత అవసరమో అంతనే ఉండేటట్లుగా ఈ బంగారం మనకి పని చేస్తుంది ముఖ్యంగా మెనోపాజ్లో ఉండే స్త్రీలకి మంచి రక్షణనిస్తుంది వాళ్ళు హెల్దీగా ఉండేటట్లుగా చూస్తుంది రక్త ప్రసరణ సరిగ్గా ఉండడం సరిగ్గా చేయడం వలననే ఇది మనకి లాభం ఉందని తెలుస్తుంది రకరకాల దెబ్బల నుంచి విముక్తి ఉంటుంది పుండ్ల నుంచి కూడా మనకి రక్షణ లభిస్తుంది దెబ్బలన్నీ పుండ్లని నయం చేసే శక్తి కూడా అట్లాంటి క్వాలిటీ కూడా బంగారానికి ఉంది రకరకాల ఇన్ఫెక్షన్స్ దరికి చేరకుండా చూస్తుంది ఇంతే కాకుండా మనం ఎంతో ఎనర్జెటిక్గా ఉండడానికి పీస్ఫుల్గా ఉండడానికి కూడా గోల్డ్ మనకి ఉపయోగిస్తుంది మనలో శక్తి చక్కగా ఉండేటట్లు చేస్తుంది బలంగా ఉండేటట్లు చేస్తుంది మనం ప్రశాంతంగా ఉండేటట్లుగా కూడా చేస్తుంది బాడీలోంచి మంచి మంచి వైబ్రేషన్స్ వచ్చి మనకి మంచి ఆలోచనలు కలగడానికి కూడా ఈ గోల్డ్ ఒక కారణంగా ఉంటుంది అంతేకాకుండా స్ట్రెస్ నుంచి స్ట్రెయిన్ నుంచి యాంగ్జైటీ నుంచి మన రక్షిస్తుంది ఈ బంగారం అనేది స్ట్రెస్ నుంచి స్ట్రెయిన్ నుంచి యాంగ్జైటీ నుంచి మనం రక్షింపబడినప్పుడు మన మూడ్ ఎలివేట్ అయిపోతుంది మనం ఎప్పుడు కూడా హ్యాపీ మూడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది మనలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ద్వారా మంచి ఇమ్యూనిటీ వస్తుంది గోల్డ్కి మనలో ఇమ్యూనిటీ పెంచే తత్వం ఉంది మనకి రోగనిరోధక శక్తిని ప్రసాదించే తత్వము గోల్డ్లో ఉంది మరి అంతేనా అనుకుంటే మన నర్వస్ సిస్టమ్ బాగుంటుంది ఎండోక్రైన్ సిస్టమ్ బాగుంటుంది దీని ద్వారా మనం ఎంతో హెల్దీగా ఉండగలము మనము ధరించే బ్యాంగిల్స్ అనుకోండి కంకణాలు కానీ కడియాలు కానీ కంటెలు కానీ ఇవన్నీ కూడా ఆక్యూప్రెషర్ని ఇచ్చి మన బాడీ హెల్దీగా ఉండేటట్టుగా చేస్తుంది మళ్ళీ ఇంకొక విషయము ఇయర్ రింగ్స్ కానీ నోస్ రింగ్స్ కానీ మనము పంక్చర్ చేయడం వలన స్కిన్ని గుచ్చడం ద్వారా వీటిని ధరిస్తాం కాబట్టి ఆక్యూ పంక్చర్గా కూడా చాలా ఉపయోగిస్తూ ఉంటుంది మరి ఇన్ని లాభాలు ఉన్నాయి కదా మరి చైనీస్ ఈజిప్షియన్స్కి ఒక బిలీఫ్ ఉంది ఒక నమ్మకం ఉంది మెరిసే చర్మకాంతి కోసం బంగారం వాడాలి అంతేకాకుండా నిత్య యవ్వనంగా ఉండటానికి కూడా బంగారం మనకి చాలా హెల్ప్ చేస్తుంది అని చైనీస్ ఈజిప్షియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు స్కిన్ ని స్మూత్గా ఉంచుతుంది శరీరంలో రింకిల్స్ రాకుండా ముడతలు రాకుండా కూడా రక్షిస్తుంది అని మనకి తెలుస్తుంది ఇట్లాగా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గోల్డ్ యూజ్ చేయడం వలన కానీ మనం ఏం చేస్తున్నాము ఈ రోజుల్లో మనం ఎక్కువ గోల్డ్ కొనలేకపోతున్నాము కొనుక్కోగలిగిన వాళ్ళు కూడా కొనుక్కునే దాన్ని బ్యాంక్లో కానీ ఎక్కడన్నా దాచిపెట్టుకుంటున్నారు ఎందుకంటే ప్రొటెక్షన్ దొంగల నుంచి రక్షణ కావాలి అని చెప్పి ఏ బ్యాంగిల్నైనా కూడా ఏ చైన్ అయినా కూడా వేసుకోవాలంటే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మార్కెట్లో రకరకాల ఇమిటేషన్ వస్తువులన్నీ వస్తున్నాయి ఇమిటేషన్ ఆభరణాలన్నీ వస్తున్నాయి ఆర్నమెంట్స్ వీటిని వేసుకోవడం ద్వారా మనకు ఎక్కువ అందం వస్తుంది అండ్ దెన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఎవరన్నా తీసుకున్నా కూడా మనకి పెద్ద లాస్ ఉండదు కదా అనే అభిప్రాయంతో బంగారు ఆభరణాలని ధరించడం జుల్లో మానేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు మనం మిగిలిన మెటల్స్ మన బాడీ మీద పెట్టుకోవడం వలన మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి మనకి ఉండే డిసీజెస్ తగ్గవు కాబట్టి ఎవరికి చేతనైనంత వాళ్ళు కొనుక్కుంటారు ఆ కొనుక్కున్న బంగారాన్ని తప్పకుండా మనం ధరించాలి ధరించినందువలన మనకి రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి బంగారాన్ని పక్కన పెట్టేసి వేరే ఏదో పిచ్చి మెటల్ని మీద వేసుకుంటే ఎందుకంటే బంగారం కొద్దిగా కొనాలన్నా కూడా చాలా ఎక్కువ మనీ కావాలి ఎంతో ధనవంతులైతే కానీ కొనుక్కోలేరు కానీ ఒక థౌజండ్ రూపీస్ పెడితే టూ థౌజండ్ రూపీస్ పెడితే ఒక పెద్ద ఆర్నమెంట్ ఒక పెద్ద చైన్ వస్తుంది అనే అభిప్రాయంతో ఉన్నారు బంగారం కంటే ఇది వేసుకుంటే మనం ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటాము ఆకర్షణీయంగా ఉంటాము అందంగా ఉంటాము అనే అభిప్రాయం ఉంది కానీ ఎంత కొద్దిదైనా కూడా బంగారాన్ని వంటి మీద ధరించడమే చాలా శ్రేయస్కరము సో మనకి ఉన్న బంగారాన్ని మనం చక్కగా యూజ్ చేసుకోగలగాలి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందంగా కాకుండా ఆరోగ్యంగా కూడా చేస్తుంది కాబట్టి బంగారాన్ని అందరూ కూడా ఇష్టపడాలి బంగారాన్ని లక్ష్మీదేవిలాగా పూజిస్తాం లక్ష్మీదేవిని బంగారం కోసం పూజిస్తాం ధనం కోసం పూజిస్తాం మరి మనకి బంగారంతో ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిసిన తర్వాత లక్ష్మీ పూజలు ఇంకా ఎక్కువ చేసుకోవాలి ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలి ఇంకా ఎక్కువ బంగారం సంపాదించాలి ఇంకా ఎక్కువ బంగారంతోటి మనం ఇంకా ఎక్కువ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు అనే అంశాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోల్డ్ మనందరికీ కూడా మంచి ఆరోగ్య రక్షణ కావాలంటే బంగారాన్ని తప్పకుండా ధరించాల్సిందే హోప్ టు all of ఆఫ్ in ఇన్ next post థ్యాంక్ యూ సో మచ్ జై హింద్